हाय हेलो नमस्ते ना पेर रामनरसिंह मेरु चूस्तुन्नारु श्री वेंकटेश्वर प्रापर्टीस ఈ రోజు మీ ముందుకు ఒక లగ్జరీ ఇండిపెండెన్స్ తీసుకొచ్చానండి. లొకేషన్ వచ్చేసి బోడుప్పల్లో ఉంది. ఇది 160 yards G+2 హౌస్ అండి. ఇది వెస్ట్ ఫేస్ హౌస్. ఇది ఫుల్ ఇంటీరియర్ చేసి ఉంటుందండి. A to Z కంప్లీట్ వర్క్ చేసి ఉంటుంది. గతంలో కూడా మీకు ఇలాంటి హౌసెస్ ఒకటి చూపించాను. అది నారపల్లి ఏరియాలో ఉంది. కాకపోతే దానికి మించి ఈ హౌస్ అంటూ ఉంటుందండి. మీరు వీడియోలో చూస్తే మీకు కంప్లీట్ మీకు అర్థమవుతుంది. ఇకపోతే మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీ సేల్ కొరకు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. అవి ఓల్డ్ హౌసెస్ కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, ఏవైనా సరే మేము ఫ్రీగా పబ్లిసిటీ చేసి వీలైనంత త్వరగా సేల్ అయ్యేలా చూస్తాము. ఇకపోతే ఇప్పటి వరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వలన మేము పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు త్వరగా వస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూ ఉండండి శ్రీ వెంకటేశ్వర ప్రాపర్టీస్. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకటేశ్వర ప్రాపర్టీస్. మీరు చూస్తున్న హౌస్ 160 yards G+2 హౌస్ అండి. ఇది వెస్ట్ ఫేస్ హౌస్ అండి. ఫ్రంట్ రోడ్ వచ్చేసి 30 feet రోడ్ ఉంటుంది. అలాగే హౌస్ సైజ్ వచ్చేసి 36x40 ఉంటుందండి. ఈ హౌస్ గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ చూపించడం వలన కొంచెం లెంతీ వీడియో అయిందండి, క్షమించగలరు. మన పార్కింగ్ కనుక చూసుకున్నట్లయితే 3 పెద్ద కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. అలాగే 10 వరకు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు, అంత బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గ్రౌండ్ ఫ్లోర్లో కనుక గమనించినట్లయితే పార్కింగ్తో పాటుగా 1 BHK ఒకటి ఉంటుంది. అలాగే వాచ్మెన్ రూమ్ సపరేట్గా ఉంటుందండి. మీకు 1 BHK ఫస్ట్ చూపిస్తాను నేను. ఇది 1 BHK అండి. ఇది హాల్ అండి, మీరు గమనించాలి. అలాగే ఇది బాత్రూమ్ అండి. ఇది కామన్గా కూడా ఇదే ఇచ్చారు, మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ ఇది బెడ్రూమ్ అండి. మనకు ఇక్కడ కూడా మన కంప్లీట్ ఫాల్ సీలింగ్ అనేది చేసిస్తారండి. ఇది దేవుడి గది అండి. ఇది కిచెన్ ఏరియా అండి. కిచెన్ మరీ చిన్నగా అవ్వకుండా బాగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. మీకు ఇప్పుడు వాచ్మెన్ రూమ్ చూపిస్తానండి. వాచ్మెన్ రూమ్ అనుకోవచ్చు, లేకపోతే ఇది సింగిల్ రూమ్ అని కూడా అనుకోవచ్చు అండి. ఇది సింగిల్ రూమ్ అండి, విత్ అటాచ్డ్ కిచెన్ దానిలోనే ఉంటుందండి. వాష్ ఏరియా వచ్చేసి ఇట్స్ మన బ్యాక్ సైడ్లో వచ్చారు. ఇది వాష్ ఏరియా అండి. హౌస్ చుట్టూరా కూడా మనకు సెట్ బ్యాక్ ఉంటుందండి. సెట్ బ్యాక్ తీసుకొని మనకు కన్స్ట్రక్షన్ చేశారు. ఇది జనరల్ వాష్ ఏరియా అండి. అవుట్సైడర్ కానీ వాచ్మెన్ కానీ ఎవరికైనా ఇది వాడుకోవచ్చు. ఇది జనరల్ వాష్ ఏరియా. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK ఉంటుంది. అలాగే సెకండ్ ఫ్లోర్లో 1 BHK 2 పోర్షన్స్ ఉంటాయండి. అవి కూడా మీకు చూపిస్తాను 1 బై 1. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ కనుక చూసినట్లయితే ఎవరైనా కూడా ఫిదా అవ్వాల్సిందేనండి, ఎందుకంటే అంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ రోజుల్లో ఇలా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా అని ఎవరైనా కూడా ఆశ్చర్యపోతారండి చూసినట్లయితే. ఒకసారి మీరు ఈ మెయిన్ డోర్ కానీ అలాగే విండోస్ కానీ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత బాగా చేశారో చూడండి. హౌస్ మెయిన్ డోర్తో పాటు విండోస్ కూడా ఫ్యూ టేక్వుడ్ డోర్స్ అండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ విండోస్ కానీ అలాగే మెయిన్ డోర్ కానీ ఇంకా పాలిష్ అవ్వలేదండి. పాలిష్ అవుతే మాత్రం చాలా బాగా లుక్ వస్తుంది. ఇది హాల్ అండి.
హాల్లో మాత్రం ఫాల్ సీలింగ్ చాలా మంచి డిజైన్తో చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం కంప్లీట్ ఇంటీరియర్ చేసిస్తున్నారండి. ఇక్కడ మనకు సోఫా సెట్స్ వస్తాయి. ఇది అండి కంప్లీట్ హాల్, చూడండి ఎంత బాగా కనిపిస్తుంది మనకి. విండోస్ని ఒకసారి గమనించండి ఎంత లుక్ ఉన్నాయో. ఇది డైనింగ్ ఏరియా అండి. హాల్కి అలాగే డైనింగ్ ఏరియా మధ్యలో పార్టీషన్ చూడండి ఎంత డిజైన్ చేశారో. ఇలాంటి డిజైన్స్ ఎక్కడ చూడలేదండి ఇంతకుముందు అయితే. ఏ బిల్డర్ కానీ ఇలాంటి డిజైన్ చేయలేదు. ఇది డైనింగ్ టేబుల్ అండి. అలాగే ఇక్కడ చైర్స్ కూడా ఇస్తారు మనకి. ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది డైనింగ్ ఏరియాలోని సెల్ఫ్స్ అండి, ఇంత బాగా చేశారో చూడండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇంతకుముందు చూసిన డిజైన్ మాత్రం ఇక్కడ కూడా చూడవచ్చు అండి మీరు. ఇది దేవుడి గది అండి. ఇక మనం కిచెన్లో కనుక గమనించినట్లయితే ఇది ఓపెన్ కిచెన్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మీరు చూస్తున్నది చిమ్నీ అండి, అలాగే గ్యాస్ స్టవ్ కూడా ఇచ్చారు మనకి. కంప్లీట్ షెల్ఫ్స్ చూడండి ఒకసారి. చిమ్నీ అలాగే గ్యాస్ స్టవ్ కూడా ఉండి చూడొచ్చు. మనకి వర్క్ పూర్తిగా కంప్లీట్ అయ్యి ఒకసారి మనం చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా వస్తుందండి ఇల్లు. ఇది కామన్ వాష్రూమ్ అండి. అలా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన గీజర్ కూడా ఇచ్చారు మనకి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే మనకు బెడ్ కూడా ఇచ్చారు ఇక్కడ. అలాగే బెడ్తో పాటు డ్రెస్సింగ్ టేబుల్స్ అవన్నీ కూడా మనకు ఇస్తారండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడవచ్చు ఎంత అద్భుతంగా చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పూర్తి కబోర్డ్స్, అలాగే కంప్లీట్ ఇంటీరియర్ మనకు చేసిస్తున్నారు ఇక్కడ. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా మనకు గీజర్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడవచ్చు గీజర్. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ట్యాప్స్ మంచి క్వాలిటీ వాడారండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే బెడ్తో పాటుగా మనకు స్టడీ టేబుల్ కూడా ఇచ్చారు.
ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఫాల్స్ సీలింగ్ చాలా బాగా వేశారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ బెడ్రూమ్ లో మాత్రం డోర్స్ స్లైడింగ్స్ డోర్స్ ఇచ్చారండి, ఇది మీరు గమనించాలి. అలాగే ఈ బెడ్రూమ్ లో మనకు ఒక బాల్కనీ కూడా ఇచ్చారండి, అది నేను చూపిస్తాను మీకు. ఇది బాల్కనీ అండి, వాష్ ఏరియా అనుకోవచ్చు అలాగే బాల్కనీ అనుకోవచ్చు. చూడండి పెద్దగా ఉంటుంది చాలా. ఇది మొత్తం బాల్కనీ అండి, చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించవలసిన విషయం ఏంటంటే ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే కంప్లీట్ ఇంటీరియర్ మనకు చేసిస్తున్నారండి, మనకు సెకండ్ ఫ్లోర్ లో కూడా కబోర్డ్స్ చేస్తున్నారు కానీ ఇంటీరియర్ చేయడం లేదు, అదొకటి మీరు గమనించాలి. సెకండ్ ఫ్లోర్లో అంటే ఓన్లీ రెంటల్ పర్పస్ కాబట్టి మనకు అక్కడ కబోర్డ్స్తో చేస్తున్నారు, ఇంటీరియర్ ఏమీ చేయటం లేదు. చూడండి ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రిల్స్ అనేవి మన చుట్టూ వస్తాయండి, హౌస్ చుట్టూ వస్తాయి, సెక్యూరిటీ పరంగా అవి ఫిక్స్ చేస్తున్నారు. ఇక మనం సెక్యూరిటీ పరంగా చూసినట్లయితే ఈ హౌస్కి మనకు సీసీ కెమెరా సర్వేలెన్స్ కూడా చేస్తున్నారండి, సీసీ కెమెరాస్ కూడా మనకు ఫిక్స్ చేసేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు ముందే చెప్పాను కదండి, 1 BHK పోర్షన్స్ రెండు ఉంటాయి. ఈ రెండిట్లోనూ కబోర్డ్స్ వర్క్ ఉంది, కాకపోతే ఇంటీరియర్ వర్క్ ఏం లేదండి. ఇక్కడ ఈ డోర్ కూడా ఫ్యూ టేక్వుడ్ డోర్ అండి, మీరు చూడవచ్చు ఇది. ఇక్కడ కబోర్డ్ వర్క్ ఇంకా జరుగుతుందండి, మీరు చూడవచ్చు స్క్రీన్ పైన. ఇది హాల్ అండి, మీరు చూడవచ్చు ఇక్కడ వర్క్ జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా చేశారు, గమనించండి. ఇది కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ అనుకోవచ్చు. కబోర్డ్ వర్క్ కూడా ఇంకా 10 డేస్లో కంప్లీట్ అవుతుందండి. ఇది పూజా రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి, ఇక్కడ కూడా మీరు చూడవచ్చు గీజర్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి. రెంట్స్ పరంగా చూసుకున్నా కూడా ఈ హౌస్కి మాత్రం చాలా డిమాండ్ ఉందండి, ఎందుకంటే జస్ట్ బ్యాక్ సైడే మనకు నారాయణ కాలేజ్ ఉంది, అలాగే పల్లవి మోడల్ స్కూల్ కూడా ఉందండి. మీకు పైకి వెళ్ళి అవి కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు సెకండ్ 1 BHK చూద్దామండి. ఇక్కడ ఒక మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు, మీరు గమనించవచ్చు. మనకు మెయిన్ డోర్స్ గమనించినట్లయితే అన్ని డోర్స్ కూడా ఫ్యూ టేక్వుడ్ డోర్స్ అండి, మీరు గమనించినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది. ఇది హాల్ అండి, ఇక్కడ కూడా మనకు వుడ్ వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిందంటే మనకి చాలా లుక్ వస్తుందండి హాల్లో. అలాగే ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ కిచెన్లో మాత్రం వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి, ఆల్మోస్ట్ ఒక 10% మాత్రమే మిగిలి ఉంది ఇక్కడ.
ఇక్కడ గమనించవచ్చు పూజా గది అండి ఇది మాస్టర్ బెడ్ రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ కూడా మీరు ఫాల్ సీలింగ్ గమనించినట్లయితే కొంచెం వెరైటీగా ఇచ్చారు ఇక్కడ కబోర్డ్ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే గీజర్ ఇచ్చారు మనకి రెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే హౌస్ మొత్తానికి 40,000 వరకు వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్స్ ఉన్నా కూడా మనకు 25,000 వరకు మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇంకా మనం ఈ హౌస్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2,30,00,000 చెప్తున్నారండి 2,30,00,000 చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైస్ ఏం కాదండి నెగోషియబుల్ ప్రైస్ ఇది ఈ హౌస్ గురించి మనం ఓవరాల్ గా మాట్లాడుకున్నట్లయితే బిల్డర్ ఎక్కడ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేశాడనే చెప్పుకోవచ్చు ఇక్కడ నేను పైనకెళ్ళి మీకు సరౌండింగ్స్ మొత్తం చూపిస్తానండి జస్ట్ బ్యాక్ సైడ్ మనకు చెప్పాను కదా పల్లవి మోడల్ స్కూల్ ఉంటుంది అలాగే నారాయణ స్కూల్ కాలేజ్ ఉంటుంది మనకు హైవే కూడా జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి చూడండి మీకు ఎదురుగా కనిపిస్తుంది నారాయణ హై స్కూల్ అండి మీకు జూమ్ చేసి చూపిస్తానండి చాలా దగ్గరగా కనిపిస్తుంది ఇది నారాయణ హై స్కూల్ అండి అలాగే మీకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది పల్లవి మోడల్ స్కూల్ అండి ఈ హౌస్ నుండి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లోనే మనకు శ్రీకృష్ణ టెంపుల్ కూడా ఉంటుందండి ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇది ఈ హౌస్కి 0.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే చాలా స్కూల్స్ ఉన్నాయండి అలాగే చాలా హాస్పిటల్స్ కూడా ఉన్నాయి బస్ స్టాప్ కూడా జస్ట్ 0.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి మనకు వాటర్ ట్యాంక్స్ కూడా వేరువేరుగా ఇచ్చారండి మంచినీళ్ళ వాటర్కి అలాగే మనం బోర్ వాటర్కి వేరువేరు ఇచ్చారు ఈ హౌస్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి ఎనీ టైం కాల్ చేయవచ్చండి అలాగే మన నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి మీ బడ్జెట్లో ఈ హౌస్ కనుక లేదనుకుంటే మీ సర్కిల్లో చాలామంది ఈ హౌస్ తీసుకునే వాళ్ళు ఉండవచ్చు మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియోని సజెస్ట్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ టైం ఇలాంటి ఇంకొక మంచి హౌస్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్